లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం రామవరం సత్య మెడికల్ ఏజెన్సీ సాధ్వర్యంలో మెడికల్ డిస్ట్రిబ్యూటర్ సహకారంతో 40 మంది ఆటో డ్రైవర్లకు అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా 5 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్ రెడ్డి, సతీశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటరామారెడ్డి, వీరరాఘవ రెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు। లాక్ డౌన్ కారణంగా 45 రోజుల పాటు ఎటువంటి ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలని ఉద్దేశంతో సత్య మెడికల్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి 40 మంది ఆటో డ్రైవర్లకి నిత్యావసర వస్తువులు అదే విధంగా కాయగూరలు అందివడం జరిగింది। అది చాలా సంతోషించదగిన పరిణామం। ఇవాళ ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా 45 రోజుల నుంచి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని సహాయం చేయడం కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరుగుతోంది। ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిస్తేజంగా ఉండడం, ఉదాసీనతతో వ్యవహరించడం, ప్రజా ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతూ ఉంది। ఈరోజు మరి మూడవ విడత లాక్డౌన్ కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీలో పూర్తిగా వైన్ షాపులు ప్రారంభించడం జరిగింది। ఇవాళ ఉదయం నుంచి ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ వైన్ షాపులు దగ్గర ఉన్న బారులు తీరిన జనం, దాన్ని నియంత్రించలేని ప్రభుత్వం, ఇవాళ కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో ఆందోళన చెందాల్సిన అవసరం। ఇవాళ ఏ విధమైన అంచనా లేకుండా ఇవాళ ప్రభుత్వం ఒక్కసారిగా మద్యం దుకాణాలు తెరిచి ఇవాళ కరోనా వ్యాప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది। మరి అదేవిధంగా మద్యం పైన దాదాపు 25% రేట్లు పెంచి ఇవాళ ప్రజలపైన భారం వేయడం జరిగింది। దాదాపుగా 5,000 కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రజలపైన పడే పరిస్థితి వచ్చింది। అదే కాకుండా ఇవాళ పెరిగిన మద్యం ధరలు భరించలేని సామాన్యులు మరల నకిలీ మద్యం వైపు, నాటుసారా వైపు మరలే ప్రమాదం ఉంది। ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన విఘాతం కలిగించే అంశం।